అందులో ఏమో డబ్బులు అవుతాయి కనీసం, భోజనాలు ఫుడ్ ఇవన్నీ కలిపితే ఒకరికి 1000 రూపాయలు వేసుకోవాలి ఖర్చు పెట్టాలి. పెట్టకపోతే ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, రెండు వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే సైకలాజికల్ గేమ్లో మేము అన్నట్టే జనాలు మౌల్డ్ అవుతారు అనుకునేది భ్రమ. తెలుగుదేశం కాంగ్రెస్తో పొత్తు అయిపోతే మొత్తం 20+20 40 వచ్చేస్తుంది అనుకున్నట్టు ఉంటుంది వీళ్ళ ఆలోచన సార్లు. పాపం రాధాకృష్ణ గారును రామోజీరావు గారు పాత రోజులు వాళ్ళు అయ్యే వింటున్నారు అయ్యే చెప్తున్నారు, ఈయన అదే నమ్మేసి క్రింద సార్ దెబ్బతిన్నారు. ఇప్పటికైనా చూసుకోవాల్సింది ఏంటంటే దీని ఇంపాక్ట్ నీ పార్టీ మీద పడుతుంది. ఇప్పుడు ఎందుకు అంటే ఇది కనుక క్రౌడ్ వచ్చేస్తున్నారు అనుకోండి, 5000 మంది వస్తున్నప్పుడు ఏంద్రా అంతమంది వచ్చారు అని ఇంకో 10 మంది వస్తారు అక్కడికి, ఎవడూ రాలేదనుకోండి ఆడు ఓడర్ అట్టించి అంటారు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో నేను డైరెక్ట్గా విన్నది కొన్ని, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు వచ్చిన తర్వాత చాలామంది ఇంట్లోంచి కాలు బయట పెట్టడానికి పెద్దగా అంటే ఇష్టపడట్లేదు ఇటువంటివి. ఎందుకంటే 1 నుంచి 3వ తేదీలో పింఛన్ వస్తుంది, ఏ రోజైనా రావచ్చు మన ఇంట్లోనే ఉండాలి, ఇంతకుముందు అయితే అక్కడికి వెళ్ళి తీసి తెచ్చేసుకుంటే తర్వాత ఈ యాత్రలో ఉంటే వెళ్ళిపోవచ్చు. 3వ తారీఖు అవగానే 1 నుంచి 10 లోపు రేషన్ వెహికల్ ఇంటికి వస్తుంది, మనం ఇంట్లోనే ఉండాలి, బయటకు వెళ్తే కుదరదు, ఫింగర్ వేసి ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు లాక్ అయిపోతున్నారు జనాలు, ఇంట్లోంచి బయటికి రావట్లేదు. ఇంకా తర్వాత ఆ ఏరియా దాటిపోవచ్చు, లేదంటే వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, అలా కూడా కొంతమంది బయటికి రావట్లేదు. ఇది కూడా ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఒక భాగమా? మీరు చెప్పింది కరెక్టే ఉండొచ్చు, అయితే అన్ని చోట్ల కాదు కదా, ఆ నియోజకవర్గం వరకు. అదే అదే ఈయన కూడా ఒకే చోట ఉన్నాడు కదా, మారుతా ఉంటాడు. లోకేష్ వెళ్లే టైంలో అది ఆపుతారు. అవును, అంటే అది జరిగేదే, కొత్తగా ఆపట్లేదు, రెగ్యులర్ ప్రాసెస్. నాకు తెలిసి మీరు అన్నదాని ప్రకారం నాకు అర్థమవుతుంది ఏంటంటే అక్కడ మేబీ కావాలని ఆపుతుండొచ్చు, ఎందుకంటే వెయిట్ చేస్తారు. ఇవాళ ఇప్పుడు ఇవాళ లోకేష్ తిరుగుతున్న ఏరియాలో ఉన్న వాళ్ళకి 1వ తారీఖు ఇవ్వాల్సిన డబ్బులు ఆపేసి ఇవాళ వస్తున్నారు ఉండండి రేపు. అయితే ఇంకోటి ఏంటంటే వృద్ధులు అండి, వృద్ధులు ఏమో పాల్గొరు ఉంటారు కదా వీళ్ళ కార్యక్రమాల్లో. మేజర్ పెన్షన్ అంటే వృద్ధులు మేజర్ కదా, ఒంటరి మహిళలు తీసుకున్న వాళ్ళు రారు, వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్, ఎందుకంటే వాళ్ళు అసలే ఇబ్బంది ఉండి ఇంట్లో ఉంటే వాళ్ళు